తిరుపతి జిల్లా నాయుడుపేటలో అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురు నిందితులను సెబ్ సిఐ అరుణకుమారి బృందం పట్టుకుంది. బైక్పై తరలిస్తున్న 72 మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు నిందితులను అధికారులు కస్టడీకి తీసుకున్నామని సిఐ అరుణకుమారి తెలిపారు. అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద తనిఖీలలో ముగ్గురు వ్యక్తులతో పాటు హోండా యాక్టివా బైక్ ను కూడా సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నామని సిఐ వివరించారు. ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో ఎస్ఐ మరియు స్టాఫ్తో మేము నిఘా ఏర్పాటు చేశాము. ఈ నిఘాలో మాకు ఇద్దరు వ్యక్తులు ఒక హోండా యాక్టివ్ ద్విచక్ర వాహనం మీద మద్యం సీసాలు తీసుకువెళ్తూ మాకు పట్టుబడినారు. వాళ్ళని ఆపి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వద్ద మొత్తం 72 మద్యం సీసాలు కలవు. ఆ 72 మద్యం సీసాలను మరియు హోండా యాక్టివ్ ద్విచక్ర వాహనాన్ని మరియు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు మెజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరుస్తాం. అలాగే ఎవరైనా సరే బెల్ షాపులు కానీ అలాగే ఇల్లీగల్గా సేల్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి చర్యలు దానికి ఉపక్రమిస్తే వీళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరిస్తాను. ఈ వ్యక్తులను మేము విచారించగా ఇవి ప్రభుత్వ మద్యం దుకాణం నక్కల వారి సెంటర్లో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద కొనుగోలు చేసినట్టు తెలిపినారు. తదుపరి విచారణలో ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.